हाई फ्रेंड्स वेलकम टू द टॉप 10 चैनल वीडियो द्वारा मैं टॉप 10 ओसीआर टूल्स वीडियो द्वारा चूदा फ्रेंड्स अच्छे ओसीआर टूल्स अंटे मन एना पीडीएफ फाइल नीचे यानी लेते इमेज नीचे यानी टेक्स्ट कैप्चर चेयड़ा की यूज टूल्स ओसीआर टूल्स अंटन्ट सो ई ओसीआर टूल्स ऑनलाइन लो गानी ऑफलाइन लो गानी मन को अवेलेबल सो दानिलो बेस्ट एंटी अनि चेप्पी बेस्ट 7 ओसीआर टूल्स वीडियो द्वारा नेनु इंट्रोड्यूस चेस्तुन्नानु सो दीनिलो फस्ट टूल चूसुकुंटे इदी ऑनलाइन वेबसाइट अन्नमाट सो दीनि पेरु ओसीआर डॉट स्पेस सो इदेंटंटे मन को फ्रीगा अंटे एलांटि पेमेंट चेयकुंडा मन ओक डाक्युमेंट नुंचि टेक्स्ट नि क्याप्चर चेयडानिकि अयिते యూజ్ అవుతుంది సో ఇది ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనం ఆన్లైన్ లో ఈ వెబ్‌సైట్ మనం ఓపెన్ చేసినట్టైతే ఏ డాక్యుమెంట్ నుంచి అయితే మనం ఓసిఆర్ ని అంటే ఈ టెక్స్ట్ ని మనం డివైడ్ చేయాలనుకుంటామో లేకపోతే క్యాప్చర్ చేయాలనుకుంటామో సో ఆ ఫైల్ ని మనం అప్లోడ్ చేయాలి సో దాని తర్వాత మనం క్యాప్చర్ చేయాల్సిన ఆ సాఫ్ట్వేర్ జెపిజి గాని పిఎన్జి గాని పిడిఎఫ్ గాని ఇంకేదైనా ఫైల్ గాని ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ ఉంటుంది సో దీంట్లో మనం క్లిక్ చేసి మనం అప్లోడ్ చేసినట్టైతే ఇది ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ అయిన తర్వాత మనకు అది కన్వర్ట్ అయినట్టుగా చూపిస్తుంది ఆ తర్వాత మనము దాన్ని వెరిఫై చేసుకొని చెక్ చేసుకోవడం కూడా పాసిబుల్ అవుతుంది సో ఇలా దీంట్లో మనం డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్న ఫైల్స్ ని కూడా మనం అప్లోడ్ చేసుకొని టెక్స్ట్ ని క్యాప్చర్ చేయడానికైతే యూస్ అవుతుందన్నమాట అయితే దీంట్లో ఓసిఆర్ ఇంజిన్స్ అని చెప్పి మనకు 1 2 3 4 అని చెప్పి ఇలా మనకు ఒక 5 ఇంజిన్స్ అయితే ఉంటాయి సో దీంట్లో ఒక్కొక్క ఇంజిన్ లో కొన్ని లాంగ్వేజ్ సంబంధించిన ఓసిఆర్ టెక్స్ట్ ని క్యాప్చర్ చేయడానికి దీనిలో ఆప్షన్స్ వస్తాయి అన్నమాట సో ఇలా మనము ఓసిఆర్ ని అంటే టెక్స్ట్ ని ఓసిఆర్ ద్వారా మనము ఈజీగా క్యాప్చర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్‌సైట్ అన్నమాట సో నెక్స్ట్ వెబ్‌సైట్ చూసుకుంటే దీని పేరు sizda.com అన్నమాట సో ఇది కూడా ఓసిఆర్ ని క్యాప్చర్ చేస్తుంది అంటే ఆన్లైన్ ద్వారా టెక్స్ట్ ని రికగ్నైజ్ చేసి ఇది క్యాప్చర్ అయితే చేస్తుంది సో దీంట్లో కూడా మనము ఫైల్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని చెప్పి మనకు ఆప్షన్స్ ఉంటుంది వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత సో దీంట్లో మనకు ఈ అప్లోడ్ ఫైల్ ఫార్మాట్ కూడా మనకు డిఫరెంట్ గా డిఫరెంట్ ఫైల్స్ ని అయితే మనం అప్లోడ్ చేయొచ్చు అంటే ఇది పిడిఎఫ్ ఫైల్స్ ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే దీంట్లో డ్రాప్ బాక్స్ నుంచి అప్లోడ్ చేయొచ్చు గూగుల్ డ్రైవ్ నుంచి అప్లోడ్ చేయొచ్చు వన్ డ్రైవ్ నుంచి అప్లోడ్ చేయొచ్చు లేదంటే ఏదైనా URL లో కూడా మనకి ఏదైనా టెక్స్ట్ లేదా సంబంధించిన పిడిఎఫ్ ఉంటే సో దాన్ని కూడా మనము URL ని మనం ఇక్కడ యాడ్ చేసి టెక్స్ట్ ని అయితే క్యాప్చర్ చేయడానికి దీంట్లో ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈ sizda డెస్క్టాప్ అనే యాప్ కూడా ఉంటుంది సో దీని ద్వారా కూడా మనము ఈ OCR ని అంటే ఈ టెక్స్ట్ ని పిడిఎఫ్ నుంచి అయితే క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది సో దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఇస్తారన్నమాట సో ఇది కూడా ఆన్లైన్ వెబ్‌సైట్ అన్నమాట దీంట్లో కూడా మనం టెక్స్ట్ ని క్యాప్చర్ చేయడమే కాకుండా మనము డిఫరెంట్ ఫైల్స్ ని కన్వర్ట్ చేయొచ్చు లేదంటే క్రియేట్ చేయొచ్చు కంప్రెస్ చేయొచ్చు ప్రొటెక్ట్ చేయొచ్చు లాక్ అన్లాక్ చేయొచ్చు వాటర్ మార్క్ యాడ్ చేయొచ్చు స్ప్లిట్ చేయొచ్చు సో ఇలా చాలా టూల్స్ అయితే ఈ వెబ్‌సైట్ లో ఉంటాయి సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు అడోబ్ ఓసిఆర్ సాఫ్ట్‌వేర్ కన్వర్టర్ పిడిఎఫ్ టు టెక్స్ట్ అన్నమాట సో ఇది ఏంటంటే మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రీగా కూడా ఫ్రీ ట్రయల్ వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అయితే దీంట్లో ట్రయల్ వర్షన్ లో మనం ఫుల్ ప్లెడ్జ్ గా దీన్ని యూస్ చేసుకోవడానికి అయితే దీంట్లో ఛాన్సెస్ ఉండవు సో ఇది మనం పర్చేజ్ చేసినట్టైతే మనము టెక్స్ట్ ని ఈ ఏవైతే ఫైల్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ నుంచి మనము టెక్స్ట్ ని అయితే క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సో దీంట్లో ఈ ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత సో దాని నుంచి అయితే మనము ఈ టెక్స్ట్ ని క్యాప్చర్ చేయొచ్చు ఇవే కాకుండా మనం స్కాన్ టు పిడిఎఫ్ చేయొచ్చు ఫైల్స్ ని కంబైన్ చేయొచ్చు కంబైన్ చేసి పిడిఎఫ్ గా కన్వర్ట్ చేయొచ్చు పిడిఎఫ్ నుంచి జెపిజి గా కన్వర్ట్ చేయొచ్చు ఎక్సెల్ నుంచి పిడిఎఫ్ ని కన్వర్ట్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే దీంట్లో ఉంటాయి అయితే దీంట్లో మనం పర్చేజ్ చేయడానికి దీంట్లో 3 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి అక్రోబాట్ స్టాండర్డ్ ఎడిషన్ అని చెప్పి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అక్రోబాట్ ప్రో అని ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ వర్షన్ ఉంటుంది సో దీంట్లో ఈ ఫ్రీ వర్షన్ చూసుకుంటే దీనికి పేమెంట్ ఏమి ఉండదు బట్ మనం ఈ 3 వర్షన్స్ అంటే మిగతా రిమైనింగ్ వర్షన్ చూసుకుంటే ఒకటి వచ్చేసి ఇండియాలో 1037 రూపీస్తో ఒకటి ఉంటుంది పర్ మంత్ ఇది ఇంకొకటి వచ్చేసి 1596 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది సో ఇవి మనం పేమెంట్ చేసినట్టయితే మనకు ఈ సాఫ్ట్వేర్ మనము ఫుల్ టూల్స్ అంటే దీనిలో ఉన్న ఆల్ టూల్స్ అయితే యూజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు abbi.com ఫ్లెక్సీ క్యాప్చర్ అన్నమాట సో ఇది కూడా మనం ఓసిఆర్ టు టెక్స్ట్ లేదంటే ఓసిఆర్ టు డాక్యుమెంట్స్ లాగా మనం యూజ్ చేయవచ్చు అంటే ఒక డాక్యుమెంట్ నుంచి మనం టెక్స్ట్ ని క్యాప్చర్ చేయడానికి ఈ వెబ్‌సైట్ అయితే మనకు యూజ్ అవుతుంది సో దీనిలో చాలా ఫీచర్స్ బెనిఫిట్స్ ఉంటాయి
దీనిలో కస్టమైజేషన్ ఫీచర్స్ ఉంటాయి, వీడియో ట్యూటోరియల్స్ ఉంటాయి మనం ఎలా చేయాలనేది. సో ఇదేంటంటే చాలా ఫాస్ట్గా స్ట్రెయిట్గా ప్రాసెసింగ్ అయితే చూస్తుంది, చాలా స్మూత్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్తో అయితే మనం దీన్ని కన్వర్ట్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంటెలిజెంట్ డేటా ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఏ లాంగ్వేజ్ అది, ఏ టెక్నాలజీ, ఏ లాంగ్వేజ్ అని చెప్పి ఇది క్యాప్చర్ చేయడానికి దీంట్లో ఈ AI సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే దీంట్లో ఉంటుంది. సో దీని ద్వారా ఇది క్యాప్చర్ చేసి మనకు పర్ఫెక్ట్గా టెక్స్ట్ని అయితే ఇస్తుంది అనమాట. అంటే కొన్నిసార్లు మనకు టెక్స్ట్ని క్యాప్చర్ చేసేటప్పుడు సరిగ్గా రాదు, బట్ దీంట్లో మనకు పర్ఫెక్ట్గా వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు pofox.com అనమాట. సో దీంట్లో కూడా మనము టెక్స్ట్ని క్యాప్చర్ చేయడానికి అయితే టూల్స్ ఉంటాయి. సో దీంట్లో దీన్ని OCR సాఫ్ట్వేర్ ఫర్ విండోస్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. దాన్ని మనం ఫ్రీ ట్రయల్ వర్షన్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పర్చేజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బై నౌ పైన క్లిక్ చేస్తే మనం పర్చేజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఫ్రీ ట్రయల్ క్లిక్ చేస్తే మనము పర్చేజ్ చేయకుండా లిమిటెడ్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో దీంట్లో బిజినెస్ పీపుల్కి ఉంటుంది, అదేవిధంగా నార్మల్ పీపుల్ కూడా ఉంటుంది. సో దీంట్లో డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఓమ్ని పేజ్ అల్టిమేట్ అని ఒక ప్లాన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఓమ్ని పేజ్ స్టాండర్డ్ అని ఇంకొకటి ఉంటుంది. సో ఇది ఎవరికైతే బిజినెస్ పరంగా యూజ్ చేస్తారో వాళ్ళకైతే బెనిఫిట్ అయ్యే విధంగా దీంట్లో వీళ్ళు ఈ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయడం, లేదంటే ఈ టూల్ని డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకైతే బెటర్గా వర్క్ చేస్తుంది, ఫ్రీ ట్రయల్లో అయితే ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు స్కాన్ అండ్ OCR క్యాపబిలిటీస్ అని చెప్పి, ఈ వెబ్సైట్ పేరు చూసుకుంటే irislink.com అనమాట. సో దీంట్లో ఏంటంటే మనము స్కాన్ చేసి టెక్స్ట్ని క్యాప్చర్ చేయవచ్చు, అంటే OCR టూల్గా యూజ్ చేయవచ్చు. ఇది కూడా మనకు ఫ్రీ ట్రయల్గా ఉంటుంది, లేదంటే ఫుల్ వర్షన్ కూడా ఉంటుంది. ఫుల్ వర్షన్ అయితే మనం పర్చేజ్ చేయాలి, లేదంటే ఫ్రీ ట్రయల్ అయితే మనము లిమిటెడ్ ఆప్షన్స్తో యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా దీనిలో ఫ్రీ PDF రీడర్ ఉంటుంది, అంటే PDF ఫైల్స్ మనం రీడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట దీంట్లో. సో ఇదే కాకుండా ఇంకా చాలా టూల్స్ అయితే ఉంటాయి, PDF స్టాండర్డ్ కానీ, PDF బిజినెస్ కానీ, ఫ్యామిలీ అని. సో ఇలా ఈ సాఫ్ట్వేర్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన అయితే దీంట్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని బట్టి మనకు ఈ పర్చేజ్ మనం చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఫైల్స్ని స్కాన్ చేస్తుంది, స్కాన్ చేసి దాంట్లో OCR ఎన్హాన్స్డ్ ఇంజిన్ అని చెప్పి ఉంటుంది సో దీంట్లో. సో ఇదేంటంటే పర్ఫెక్ట్గా టెక్స్ట్ వచ్చే విధంగా అయితే ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు, బట్ ఫ్రీ వర్షన్లో మాత్రం లిమిటెడ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు AWS Amazon.com టెక్స్ట్ ట్రాక్ట్ అనమాట. సో ఇదేంటంటే అమెజాన్ వాళ్ళ సంబంధించింది అనమాట. సో ఇది యూజ్ చేసుకోవాలంటే మనకు అమెజాన్ అకౌంట్ అయితే ఉండాలి. దీనిలో సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మనం దీన్ని యూజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో అప్ టు 1000 pages వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అప్ టు 3 months వరకు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏది ముందైతే అది, మనకు 3 months కంటే ముందే 1000 pages అయిపోతే మనకు ఫ్రీగా యూజ్ చేసుకోరాదు. లేదంటే మనం రోజుకు 2 pages, 3 pages, లేకపోతే 10 pages ఇలా మనకు అప్ టు 3 months దాకానైతే దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీళ్ళు ఇచ్చిన లిమిట్ కంప్లీట్ అయిన తర్వాత మనం దీన్ని పర్చేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీని ద్వారా కూడా ఎవరైతే ఈ AWS అకౌంట్ కలిగి ఉంటారో వాళ్ళు టెక్స్ట్ని ఈ డాక్యుమెంట్స్ నుంచి క్యాప్చర్ చేయడానికైతే ఇది దీంట్లో టూల్ ఉంటుంది. సో ఈ టూల్ ద్వారా మనం క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టూల్ చూసుకుంటే ఇది వచ్చేసి గూగుల్ డాక్స్ అనమాట. సో ఇదేంటంటే గూగుల్ డాక్యుమెంట్స్ అని కూడా మనం దీన్ని పిలవచ్చు. సో దీంట్లో PDFs కానీ ఇంకేమైనా అదర్ ఫైల్స్ కానీ మనము ఓపెన్ చేసినట్టయితే ఈ టూల్ ద్వారా, అంటే ఏదైనా ఎగ్జాంపుల్ మన గూగుల్ డ్రైవ్ నుంచి కూడా మనం యూజ్ చేయవచ్చు. సో దీంట్లో గూగుల్ డ్రైవ్లో ఎగ్జాంపుల్ మనము ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత, PDF ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ డాక్స్ అని కనిపిస్తుంది. సో అలా మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఈ డాక్యుమెంట్స్ ద్వారా ఓపెన్ అవుతుంది అప్పుడు. సో దీంట్లో ఏంటంటే మనం ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుని చూస్తే, సో దీంట్లో కింద టెక్స్ట్ కనిపిస్తుంది, పైన ఇమేజ్ లాగానే కనిపిస్తుంది, బట్ దీన్ని ఓపెన్ చేసి చూశాక కింద చూసుకుంటే ఈ టెక్స్ట్ అంతా కూడా డివైడ్ అయ్యి కనిపిస్తుంది అనమాట, అంటే క్యాప్చర్ అయ్యి కనిపిస్తుంది. సో దాన్ని కాపీ పేస్ట్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు చాలా టూల్స్ అయితే దీనిలో ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ కన్వర్ట్ అయిన తర్వాత కింద వేరే ఇంకొక డాక్యుమెంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో దాంట్లో ఈ క్యాప్చర్ అనే టెక్స్ట్ అంతా కూడా ఉంటుందన్నమాట, ఈ గూగుల్ డ్రైవ్ నుంచి మనం చేసినట్టయితే.
బట్ ఈ డాక్యుమెంట్స్ నుంచి చేసినట్టయితే డైరెక్ట్గా ఇది కన్వర్ట్ అయిన డాక్యుమెంట్ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనం సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ చేయడానికైతే దీంట్లో ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇలా మనము ఆన్లైన్ ద్వారా లేదంటే ఆఫ్లైన్ ద్వారా టెక్స్ట్ని డాక్యుమెంట్స్ నుంచి క్యాప్చర్ చేయడానికి ఈ టూల్స్ అయితే చాలా మనకు బెటర్గా యూజ్ అవుతాయి. సో చాలామంది ఏదో ఒక సందర్భంలో టెక్స్ట్ని ఈ డాక్యుమెంట్స్ నుంచి క్యాప్చర్ చేయాలైతే అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ టూల్స్ అన్నీ కూడా యూజ్ఫుల్గా ఉంటాయని చెప్పి నేను టాప్ 7 టూల్స్ని అయితే అంటే ఓసీఆర్ టూల్స్ని అయితే నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.